ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్. జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి నుండి 3 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. జల్జాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం నిందితులు అడ్డదారి తొక్కారని హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి అన్నారు. బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన కొండపర్తి రాజేష్, గుర్రం శ్రీధర్లు జమ్మికుంట నివాసులు. ఈ నెల 31న కర్రే లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి ఎత్తుకెళ్లారు. ఈ రోజు బంగారం షాప్ లో విక్రయించేందుకు వచ్చిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో సిఐ కె రామచంద్రరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 1/2/2022 తారీఖున సాయంత్రం 6 గంటలకు జమ్మికుంట పట్టణానికి సంబంధించిన కర్రీ లక్ష్మి, వైపాపు రామస్వామి, ఏజ్ 70 ఇయర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. 31 తారీఖు సాయంత్రం ఇంట్లో ఉంటే ఎవరో అనుమానాస్పదమైన ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మీ నెట్ కనెక్ట్, మన టీవీకి సంబంధించిన నెట్ ప్రాబ్లం ఉంది, బాగు చేయాలని దాని పేరు మీద వచ్చేసి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల గొలుసును లాక్కొని పోయిండు అని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు, తర్వాత అన్ని 360 డిగ్రీస్లో ఇన్వెస్టిగేషన్ చేసి మేము గాంధీ చౌరస్తాలో మా పోలీస్ పార్టీ ఉంటే అనుమానాస్పదంగా వాళ్ళు కనిపించి మా పార్టీని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని మేము ఇంటరాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అతను ఫస్ట్ వచ్చేసి కొండపర్తి రాజేష్, మూత్కులగూడెం విలేజ్ అతనిది. రెండో వ్యక్తి వచ్చేసి గుర్రం శ్రీధర్, ఇతన్ని జమ్మికుంట. ఈ మూత్కుల గూడెం రాజేష్ అనేట అతనికి మడత ఉత్కపల్లి గ్రామానికి సంబంధించిన రమ అనే అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి సరిగా కుదరక వాళ్ళు విడిపోవడం జరిగింది. విడిపోయిన భాగంలో అతను మానసికంగా కుంగిపోయి తాగుడుకు అలవాటు పడి ఇక్కడే ఉన్న అభిరామ్ బార్లో అప్పుడప్పుడు పోయి బీర్ మందు తాగుతుంటే దాంట్లో వెయిటర్గా పనిచేసే శ్రీధర్ అనేటటువంటి అతను పరిచయం అయ్యి ఇద్దరికి ఒకరికి ఒకరు ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని ఇట్లయితే కాదు మనం బతకలేము, ఏదో ఒకటి ఇట్లా లేడీస్ అయితే వాళ్ళ మెడల మీద ఉన్నాయి గుంజుకొని పోతే మనం తొందరగా బతకొచ్చు అది అనే ఉద్దేశంతో ప్లానింగ్ చేసుకుంటే ఈ శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మా ఇంటి ముందులో ముసలా ఉంటుంది ఫస్ట్ అయితే అది చేద్దాం అని చెప్తే వాళ్ళు రెక్కీ చేసి 2 రోజులు ఆ 31వ తారీఖు నాడు సాయంత్రం అది తీసుకొని పోవడం జరిగింది. భాగంలో అటు ఇటు గిరుగుతుంటే ఇప్పుడొద్దు అది ఇది అని ఈరోజు నిన్న ఏదైతుందో గాంధీ చౌరస్తాలో ఒక బంగారం షాప్లో కుదోబెట్టుకొని కొనొస్తే మా పోలీస్ పార్టీ వాళ్ళని చూసి వాళ్ళు పారిపోతుంటే మేము పట్టుకున్నాం. వాళ్ళ మీద ఆల్రెడీ క్రైమ్ నెంబర్ 42/2022 అండర్ సెక్షన్ 452/382 ఐపీసీ కేసు అయింది. వాళ్ళని ఇప్పుడు మేము జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపిస్తాం. దీంట్లో ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను ఏదైతే డిటెక్ట్ చేసినారో మా పోలీస్ సిబ్బంది జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మరియు ఎస్ఐ రామ్మోహన్, తర్వాత యూనిస్ రాధాకిషన్ ఎస్ఐ, పిసిలు శ్రీనివాసరావు, రహీం, సాగర్, అమీర్ పాషా, అనిల్, హోంగార్డులు వీళ్ళందరికీ సరి అయిన అవార్డులు కూడా అందజేయడం జరుగుతుంది మా సిపిఆర్ చెప్పి.